అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను గీతావాణి ఇప్పుడు మనం విధి విధానం పిల్లల మరియు వేదవతి గారి రచనను ఆస్వాదిస్తున్నాం చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను సూచనలను తప్పకుండా తెలుపండి ఇక కథలోకి భద్రం బాంబేలో తన ఇంట్లో కూర్చుని లెక్కలు సరిచేయటంలో నిమగ్నుడైనాడు కేశవరావు కానీ శశిరేఖ గాని అందలేదు ఇద్దరూ కలిసే వెళ్లారని తెలిసింది ఒక వారం ఎదురుచూశాడు తను ఏ వ్యాపారంలో అయితే భాగం పెట్టాడో ఆ భాగస్వామి దొంగ నోట్ల నేరంలో ఇరుక్కుని అరెస్ట్ అయినాడు తమ వ్యాపారం దివాలా తీసింది భాగస్వామి ఇంటికి వెళ్ళాడు అతని భార్య తల్లి తండ్రి చెలవలు పలవలుగా చెప్తూ శోకాలు పెట్టారు అందరినీ నట్టేట్లో ముంచేశాడు అన్నారు అతని భార్య పసిపిల్లవాడిని తెచ్చి కింద పడుకోబెట్టి భద్రం పాదాల మీద పడి ఏడ్చి కొంగు చూపించి పతి ప్రాణం నిలపమని పిల్లల మొహం చూడమని ఆయన ఆరోగ్యం బాగాలేదని తన పాపిట కుంకుమ నిలపమని మొత్తుకున్నది ఒంటి మీదున్న కాసి నగలు దూసి ఇచ్చింది చెల్లెల్ని అనుకోమన్నది భద్రం ప్రయత్నిస్తానన్నాడు శశిరేఖ పనులు చేసుకు శశిరేఖ పనులు చేసుకువస్తూ ఉండటం వల్ల లాయర్లు వ్యాపారస్తులు తెలిసిన వాళ్ళున్నారు మనుషుల్ని పట్టుకొని తంటాలు పడి మిత్రుడి నిర్దోషిత్వం రుజువు చేయించి ఇంటి దగ్గర దిగబెట్టాడు మిత్రుడు భద్రం పాదధూళి నెత్తిన చల్లుకొని భయ్యా నీ రుణం ఉంచుకోను అన్నాడు లెక్కలు చూడటం ముగిసింది కేశవరావు శశిరేఖ రాలేదు దీపాలు పెట్టారు భద్రం వీక్లీ చదువుతున్నాడన్న మాటే కానీ మనసు కళ్ళేదు ఒక స్త్రీ తన పిల్లలతోనూ ఇద్దరు పెద్ద మనుషులతోనూ వచ్చింది వాళ్ళు పార్సీలో హి సింధీలో ఏదో వంకర భాషలో ఏదో చెప్తూ ఏడుస్తూ కూర్చున్నది ఆ స్త్రీ ఇద్దరు పెద్ద మనుషులు ఒత్తాస పలుకుతున్నారు తేలిందేవంటే భద్రం కొన్న ఇల్లు ఆ ఇల్లాలేది ఆమె భర్త పోయినాడు బావగారు ఆమెకు తెలియకుండా అమ్మేశాడు ఆ అమ్మకం చెల్లదు బావగారు పరారీ అయినాడు ఇల్లు స్వాధీనం చేయమంటుంది పోని వంద రెండు వందలు ఎక్కువ తీసుకోమంటుంది కోర్టు దాకా ఎందుకంటుంది వీళ్ళిద్దరూ ఘనమైన లాయర్లే అన్నది ఒక్కొక్క పిడిగే నెత్తిన పడ్డట్టు ఒక్కొక్క నష్టమే ఎదురైంది పోతే పోని చలా లక్ష్మి అనే శ్లోకం తన తండ్రి చదివేది గుర్తొచ్చింది హేమ తనతో వచ్చేయలేదనే బాధలో ఇదెన్నో వంతు కొడుకు మాటలు ఆటలు గుర్తుకొస్తాయి వాడెక్కడో పాడు మారుమూల ఊళ్ళో అనాగరికుల మధ్య పేదవాడల్లే బ్రతుకుతాడా ఏదో క్లర్క్ ఉద్యోగానికి తగిన చదువుకై కష్టపడతాడా అది మరొక పెద్ద బాధ మిన్ను విరిగి మీద పడినా చెలించని భద్రం ఇంటికి సంబంధించిన కాగితాలన్నీ పెద్ద మనుషుల సమక్షంలో పరిశీలించాడు తేలిగ్గా వదిలేయదలుచుకోలేదు అంతా నిజమే అన్నదమ్ములు భాగాలు పంచుకోవటము ఎవరికేవి వచ్చినది వివరాలున్నాయి ఇల్లు స్వాధీనం చేశాడు ముచ్చటపడి కొనుక్కున్న ఫర్నిచర్ అమ్మేశాడు అతనికి తెలిసిన వాళ్లే తీసుకున్నారు శశిరేఖకు సంబంధించిన కాగితాలన్నీ ఆమె లాయర్కి అప్పగించి ఆమెకు అందజేయమని అన్నాడు మళ్ళీ రారా అన్నాడాయన ఎందుకు అనవసరం అనుకుంటా శశిరేఖ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ సంగతి రజియా చెప్పలేకపోయింది భద్రాన్ని చాలా గౌరవించి భోజనం పెట్టింది పాదాలు తాకి అమ్మగారు బాబు కనిపించారా అన్నది భద్రం నవ్వి తల ఊపి ఊరుకున్నాడు తనున్న ఇంట్లో కప్పులు సాసర్లు గిన్నెలు అవి తెచ్చుకోమని చెప్పాడు శశిరేఖ డాక్టర్ గారు వస్తారు శశిరేఖ డాక్టర్ గారు వస్తారు ఒకరోజు ఉండమనాది చూద్దాం ఆగాడు గణపతి ఉత్తరం రాశాడు చాలా వివరాలు సంతకాలు పోలికలు గల ఉత్తరాలు అన్నీ పంపాడు ఒక ఉత్తరంలో భద్రం తను వచ్చేందుకు వీల్లేక చెక్ పంపినట్టు బ్యాంక్ మేనేజర్కి ఉత్తరం రాశాడు బ్యాంక్ మేనేజర్ని పట్టుకోవాలని చూశారు అందలేదు వ్యవహారం అంతా బందోబస్తు మీద జరిగింది అన్ని ఉత్తరాలు ఒకటికి పదిసార్లు చూశాడు భద్రం తేలిందేమంటే ఆ పదివేలు తీసుకున్నది తన భావమరది అన్న చెల్లెళ్ళు పెళ్లిలో ఆయన్ని పెద్ద మనుషుల్లే కనిపించాడు లాయర్ సలహా తీసుకుని కోర్టు దాకా వెళ్దామా అనుకున్నాడు అదంతా డబ్బుతో కూడిన వ్యవహారమే కాక రెండు కుటుంబాలు వీధికెక్కుతాయి చెల్లెలి కాపురం చెడిపోవచ్చు పోని ఆ డబ్బుతో వాడు సుఖపడ్డా మంచిదే అనుకున్నాడు అక్కడ ఉండబుద్ధి కాలేదు హేమ లేకుండా స్వంత ఊళ్ళో తోచదు ఇంట్లో అంతకన్నా తోచనివ్వరు డబ్బు ఇల్లు పోతే పోయినాయి హేమన్న దక్కాలనుకున్నాడు ఇంటికి వచ్చేటప్పటికీ దీపావళి దగ్గర పడుతున్నదని హడావిడిగా ఉన్నారు అన్న వదిన పిల్లలు తమ్ముడు మరదలు వాళ్లవాళ్ళు సందడిగా ఉన్నది ఇంటికి వచ్చేటప్పటికీ దీపావళి దగ్గర పడుతున్నదని హడావిడిగా ఉన్నారు అన్న వదిన పిల్లలు తమ్ముడు మరదలు వాళ్లవాళ్ళు సందడిగా ఉన్నది పెద్ద పండుగ కూతుర్ని అల్లుడిని తెచ్చుకోవాలని వరదరాజుగారు సంబరపడ్డారు తండ్రి చేత చెప్పించుకోకుండా భద్రం తానే పోయి తెచ్చాడిద్దరినీ అక్కడ ఇతన్ని చెల్లెలు అత్తవారు బాగానే గౌరవించారు బావమరిది అన్నను చూశాడు ఆయన అతి వినయం ఇప్పుడు అర్థమైంది భద్రానికి అతను తన వైపు చూసి నవ్వినప్పుడల్లా నీ చెల్లి కాపురం సంగతి ఆలోచించమన్నట్లుంటుంది మామగారు ఎన్నో విషయాలు దొరలించాడు మాటల్లో కొన్ని నగలు వెండి సామాను పోయినట్టు తెలిసింది నాకెందుకు అన్నట్టు ఊరుకున్నాడు భద్రం దీపావళి నాడు ఇల్లు కలకల్లాడింది భద్రం కొని తెచ్చినవి ఇంట్లో చేసినవి టపాసులు కాల్చారు పిల్లలు అందరి కళ్ళలో జ్యోతులు విరిగినాయి అతని మనసులో మాత్రం చీకటి ముసురుకున్నది తల్లి తండ్రి ఏమీ అనలేదు పెళ్లి సంగతి ఎత్తలేదు దీపాల మధ్య హేమ మాసిన చీర కట్టుకుని తిరుగుతూను సైకిల్ ఎక్కి గంట మోగిస్తూ మణి కనిపించారు అతనికి ఆగలేదు పండగ వెళ్లిన నాలుగో నాడు చెల్లెల్ని బావమర్దిని పెట్టుకెళ్ళి వాళ్ల ఊళ్ళో దింపొచ్చాడు ఎంతో గొప్ప సంబంధమని తల్లి తండ్రి సంతోషిస్తే తనకు కలిగిన నష్టం వారితో చెప్పి బాధ కలిగించగలడా తన వల్ల కాదు ఇటువంటి విషయాలు దాగుతాయా హవే పైకొస్తాయి దేవుడల్లే గణపతి వచ్చాడు తన బావమరిది పెళ్లికి భద్రాన్ని తీసుకెళ్తున్నానని అతనితో పని ఉన్నదని ఇంట్లో పెద్దవారితో చెప్పాడు రైల్లో కూర్చుని గణపతి తన కొడుకు ముద్దులు వినిపిస్తుంటే తనను ఉడికించడానికి అట్లా వాగుతున్నాడని భద్రం అనుకున్నాడు కేసు విషయం ఎత్తాడు గణపతి ఆ ప్రబుద్ధుణ్ణి ఆ ప్రబుద్ధుణ్ణి ఏం చేయదలుచుకున్నారు ఇటువంటి కేసులు ఇంకా ఉన్నాయి ఆయన మీద ఎవరో కాపాడుతున్నారు మొత్తానికి తెలివిగలవాడే సినిమాల పిచ్చి లేకపోతే ఈ పాటికి బాగుపడేవాడే పాపం వాళ్ల పాపాల సంగతి మనకెందుకు కానీ మా ఇంట్లో ఆ సంగతి తెలియనియకండి ఆ ముష్టి పదివేలు నేను మళ్ళా సంపాదించుకోలేనా నాకేమంత అవసరం నాకు లాభం లేని పని నే చెయ్యను నాకు పరాయి వాళ్ల విషయాలంటే ఆసక్తి లేదు మీరేదో తప్పిస్తుంటే చూడలేక ఏ తపన లేనిదే ఉద్యోగం చేస్తున్న ఊరు వదిలి మీరు మద్రాసు దేనికో మా అబ్బాయికి అడుగులకు అరిసెలు పంచి పెడుతున్నారు అవి తిందామని భద్రం విననట్టు కిటికీలోంచి అవతలికి చూశాడు ఇంటికి చేరుతూనే గణపతి భార్య కొడుకు ఉన్న గదిలోకి దూరి ఎంతకు రాకపోతే భద్రానికి హాల్లో కూర్చోవటం దుర్భరమైంది గణపతి పెళ్ళాం లత భోజనం పెట్టేటప్పుడు రాజరత్నం మద్రాసు వచ్చేసిందని ఇక్కడే ఉద్యోగంలో ఉన్నదని చెప్పింది హేమ కూడా వచ్చేసి ఉంటుందని భద్రం ఆశపడ్డాడు వాళ్ళ ఇల్లు తెలియదు గణపతి గదిలో నుంచి రాడు దగ్గరే అని విన్నాడు కనుక్కోలేనా అనుకుని తానే బయలుదేరాడు బీచ్లో తిరుగుతుండగా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కనిపించి బజార్ లాక్కెళ్ళారు వాళ్ళేవో కొంటుంటే తాను చీర జాకెట్టు మణికి చొక్కా లాగు బొమ్మలు పుస్తకాలు కొన్నాడు అక్కడి నుంచి బ్రాడ్వే తీసుకెళ్లారు వాళ్ళు కొట్టులో ఉన్నారు ఇతను ఫుట్పాత్ మీద నుంచునున్నాడు రాజరత్నం ఆదుర్దాగా ఉండి రెండు చేతుల్లో పళ్ళు మందుల పెట్టెలతో తల వంచుకొని వచ్చింది బస్ కోసమై ఉంటుంది డాక్టర్ గారు నమస్తే బాగున్నారా అన్నాడు ఆనందంతో తల ఎత్తి చూసి నవ్వింది హో మీరా అన్నది బస్సు రాలేదు అతను ట్యాక్సీ కేకవేసి పోదాం రండి అన్నాడు వాళ్ళిద్దరూ ఇల్లు చేరే లోపలే హేమ పిల్లవాడు రాలేదని ఆవిడ మాటల ద్వారా ఇంటికి చేరారు భద్రవన్నీ లోపలికి తెచ్చి ఇచ్చాడు ఇంట్లో శాంతి సంతోషము లేవు వాళ్ళ ఫాదర్కి ఎక్కువగా ఉన్నది పావన మతం పుచ్చుకున్నదని సర్కిల్ అజీజ్ను పెళ్లాడిందని క్రితం రోజు ఇంటో తెలిసింది తల్లి చాలా కోపగించుకొని రాజరత్నం మీద విరుచుకుపడింది నువ్వే ఈ పని అడ్డమైన వాళ్లను చేరదీసి చెల్లెలు ఎటుపోయినా గమనించలేదు అన్నది అది మంచి సంబంధమేనని ఏ మతమైతేనేమి అని తల్లికి కూతురు నచ్చజెప్పపోయింది దానితో కోపతాపాలు ఇంకా ఎక్కువైనాయి ఆ రాత్రికి భద్రం వాళ్ళింట్లోనూ వాళ్ళింట్లోనే ఉండిపోవలసి వచ్చింది నాకిప్పుడు మీ పరిస్థితి బాగా అర్థమైంది మా ఇల్లు చూసారా ఎట్లా ఉన్నదో మీ మాటలు ఎవ్వరూ సహకరించలేదని మీరు చెప్పిన మాటలు నాకు బాగా గుర్తొస్తాయి మా ఫాదర్ సొంత ఊరు పోవాలని తప్పిస్తున్నారు పట్టించుకునేవారు లేరు మా అమ్మ కూతురు పెళ్లిని గురించి రగడ పెంచుకున్నది దాని సంపాదన దానిదంటే వినదు హేమ ఎట్లా వస్తుంది ఇక్కడికి కొంచెం మంచితనం కనిపించినా వచ్చేదే సాయం ఉంచి వచ్చాను వాడిని సామాన్ని కూడా నావి నాకు పంపేసింది నా చెల్లి మాలతి మునుపటి ఇంట్లో లేదు ఏమి చేస్తున్నదో తెలియదని జాబు రాసింది మాలతికి తగని అభిమానం రమ్మని వేడుకకి వ్రాశాను దానికి తెలియదు జాబే లేదు అసలు నా జాబు నా జాబులు అందినాయో లేదోనని తన ఆదుర్దా బయటపెట్టింది చాలా సంగతులు విన్నాడు కొన్ని అడిగింది చెప్పదగినంత వరకు చెప్పాడు దాపరికమేమీ లేదనుకున్నది వినేవాడు కనిపించగానే తమ ఇబ్బందులు చెప్పుకోవాలనిపించి చెప్పింది అతని ఓదార్పు మాటల వల్ల పరాయివాడని వాడని మరచింది భద్రం తన సంగతి అవతలుంచి ఆవిడ ఒడ్డునపడి మార్గాలని అన్వేషించాడు రుణపడి ఉన్నవాడల్లే అన్నీ అడిగి తెలుసుకుని ఆర్కోణం వెళ్ళి ఇల్లు ఖాళీ చేయించి బాగు చేయించి వచ్చాడు పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళేట్టు పిల్లలంతా ఇక్కడే ఉండేట్టు ఒప్పించి ట్యాక్సీ మాట్లాడి వాళ్ళ సొంత ఇంటికి చేర్చి అక్కడ వాళ్ళ అక్కర్లన్నీ చూసి బయలుదేరాడు రాజరత్నానికి కన్నీ రాగలేదు మాలతి ధనాన్ని గ్యాబ్రియల్తో విదేశం వెళ్ళనని ఎందుకు తిరస్కరించిందో మణిని ఎందుకు ఎవ్వరికీ ఇవ్వనని ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉందో తెలిసింది ఇతని కోసం ఎదురుచూస్తూ ఉంది వస్తాడని నమ్మి ఉన్నది ఆ మాట పైకి అన్నదు ఇతరుల ఎదుట బయటపడదు అయ్యో బలవంతాన ఇక్కడికి తీసుకురాకపోతేనే అనుకున్నది వీళ్ళేదీ పడనివ్వరు తండ్రికి దాని సంగతి చెప్పి వదిలి వదిలివచ్చానగాని అది చిన్నపిల్ల మనమే దాన్ని అతని వెంట పంపాలి సమాజ విరుద్ధంగా వెళ్ళింది ధర్మ విరుద్ధంగా కాదే ఒక్కతే చిన్న బిడ్డతో నెగ్గుకు రాగలదా దాన్ని ఇక్కడికి ఎందుకు తేలేదు అన్నాడు ఏమనగలదు తాను తల్లి తప్పు బయట పెట్టగలదా అంతా జీసస్ దయ ఆయనే దాన్ని కాపాడాలి అనుకున్నది భద్రం వెళ్ళి వస్తానని చెప్పినప్పుడు ఈ మాటు తప్పకుండా ఆమెను తీసుకురావటానికే వెళ్తున్నాడని ఊహించింది తను మాలతికి తను మాలతికి ఆశ్రయం ఇచ్చింది గనక తన అనుమతి కోసం తనను గౌరవంగా చూసి ఆపదలు సాయపడ్డాడు కొంత అమాయకుడు లేకపోతే సరాసరి వెళ్ళి తెచ్చుకోడా నాకు సహాయం చేయటానికి చేతిది వదుల్చుకున్నాడు నా దగ్గర లేదు కూడాను మంచిగా జీవితం వెళ్లదీయాలనే తాపత్రయం అతని ప్రతి చేష్టలోనూ మాటలోనూ తెలుస్తున్నది ఇది కాలం కాదు నా మార్గం ఏమాత్రం సుగమంగా ఉంది అనుకున్నది పైకి మాత్రం నవ్వగలిగింది మాలతి రానంటే ఇక్కడికి తెమ్మన్నానని చెప్పండి నా ఫాదర్కి సేవ చేయాలని నాకు సాయం ఎవరూ లేరని అంటే సరి మణికి నా ఆశీస్సులు మీకు దేవుడు మేలు అన్నది మీకు దేవుడు మేలు చేయుగాక అన్నది మాలతికి ఇచ్చింది సూట్ కేస్ కోసమని గణపతికి చెప్పి వెళ్దామని ఇంటికి ఇంటికెళ్ళాడు మద్రాసులో అతను లేడు ఊరికి వెళ్ళాడు తన చెల్లెలు హేమకిమ్మని మీ స్నేహితుడు ఈ పొట్లమిచ్చారు మీరిద్దరూ తిరిగి వచ్చేటప్పుడు మా ఇంట్లో దిగాలి అని చెప్పి కాగిత పొట్లమిచ్చింది లత మాలతి ఉన్న ఊరు సులభంగానే చేరగలిగాడు భద్రం ఇల్లు కనుక్కోవటమే కష్టమైంది ఆడపిల్ల పేరు చెప్పి దాని ఇల్లెక్కడా అని అడగటం మర్యాద కాదు తను తను వచ్చి వెళ్ళి ఎనిమిది నెలలు కావస్తున్నది ఊరు మారినట్టున్నది కొత్త ఇళ్ళు పడినాయి గుర్తు తెచ్చుకుంటూ పాత ఇంటికి వెళ్ళగలిగాడు వాకిట్లో మనిషిని చూసి ఈ ఇంట్లో వాళ్ళేరి అని అడిగాడు అరుగు మీదున్నది మాలతిని విసిగించినవాడే రాత్రే తన్నులు తిన్నాడు భయపడి మద్రాసు వెళ్ళారు అన్నాడు భద్రం ట్యూటర్ కావాలన్నట్టు అడుగుతూ వెళ్ళాడు కొందరు మతం పుచ్చుకుని టీచర్గా వెళ్ళిందన్నారు మరికొందరు తురకవాడిని పెళ్లాడి వాడితో వెళ్ళిందన్నారు వినదగిన మాట రాలేదు చివరికి ఒక కొట్టు ముందు ఆగాడు మరి నడవలేక నించున్నాడు గుడ్డలు మాసినాయి గడ్డం చేసుకోలేదు పెట్టె మీద గుడ్డ మాసిపోయింది ఉద్యోగం కోసం వెతుకుతున్న వాడలే ఉన్నాడు చూస్తే ఎవరు నువ్వు ఏం కావాలి అన్నాడు శెట్టి మీద తిరుగుతున్నాను అన్నాడు భద్రం ఏం పని చేయగలవు భద్రానికి నవ్వు వచ్చింది ఏదైనా సరే ఇల్లు కట్టించే పని తెలుసునా చూడగలవా తెలుసు చూడగలను హి ఎంత కావాలి మీకెంత ఇవ్వాలనుంటే అంత ఇప్పించండి తన స్నేహితుడి పెళ్ళికని వచ్చిన సదాగోపన్ మాలతిని కూడా చూసిపోదామని వస్తూ ఉండగా మణిని ఎత్తుకుని నడిచేస్తూ ఆమె కనిపించింది ఎక్కడికి వెళ్తున్నారంటూ పలకరించాడు మణికి జలుబు జ్వరము వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాను అన్నది కూడా వచ్చాడు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు మందు చీటీ వ్రాసిస్తూ మాలతిని చూసి నేవేనా రాజరత్నం ఇంట్లో వంట మనిషిగా ఉన్నది మాకు కూడా నమ్మకమైన మనిషి కావాలి ఆమె ఎంత ఇచ్చేదో మేము అంతా ఇస్తాము వచ్చి పనిలోకి చేరు అన్నాడు ఆయన వెనుకగా నించున్న తోటి ఆయా నోటి మీద చేయి వేసుకున్నారు సదాగోపన్ మొహం ఎర్రపడింది పొదం పదండని మణిని భుజాన వేసుకున్నాడు త్రోవలో మీకు మందుల వాడకం ఎంతో అంతో తెలుసుకదా ఆస్పత్రికి వచ్చారు అన్నాడు అతనికి తన మీదున్న అభిమానానికి మాలతి సంతోషించింది ఇప్పటి వరకు పడిన మాటల్లో ఇదేపాటి మణికి తానే మందు వాడదామని వాణ్ణి భుజాన వేసుకుని మెడికల్ హాల్కి వెళ్ళింది మెడికల్ వెళ్ళింది నా దగ్గర మంచి మంచి మందులున్నాయి నిరపాయకరమైనవి ఈ మాటు నీకీ ఆపద రాదని మణిని చూపిస్తూ మెడికల్ హాల్ యజమాని గర్భనిరోధక గర్భనిరోధక మాత్రల సీసాలు మాలతి ముందుంచాడు వాళ్ళు మాలతిని ఎగాదిగా చూశారు అట్లాగే తీసుకుంటానని తనకు కావలసిన అనాసిన్ పోట్లం మాత్రం తీసుకుని డబ్బు చెల్లించి వచ్చేసింది ఉన్నది మనను గురించి అందరూ ఒకే విధంగా అనుకోరు ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు విని ఉంటాడు తప్పేమున్నది మనను మనను గురించి అందరూ ఒకే విధంగా అనుకోరు ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు ఉంటాడు మీరు రేపు ఎంఏ కాగానే ఐఏఎస్కి కూర్చున్నారనుకోండి హే కలెక్టరు అవుతారు నేనిట్లా త్రోవలో కనిపిస్తే నన్ను గుర్తుపడతారా కూడా వస్తారా బంగారం అంటే మనసు ఒక్కొక్క సుత్తి దెబ్బకి వన్నె తేలుతున్నది అనుకున్నాడు ఇన్ని విద్యలు చేతిలో ఉంచుకుని హా సగం సగం విద్యలు తిండి పెట్టవు వంట పని బాగా వచ్చు నాకు అని అతని వంక తలెత్తి చూసి నవ్వింది మీరా మాట అనొద్దు మణి అప్పగారు వచ్చి వెళ్ళారటగా ఆ రాత్రి మర్నాడు కూడా వచ్చాను వారిని చూశాను ఎవరో పేషెంట్లు అనుకున్నాను రాజరత్నం గారు నాకు మద్రాసులో కనిపించారు ఆవిడ ఉద్దేశం నా ఉద్దేశం కూడా వెళ్ళాలనే వెళ్లాలనే నొప్పించి మీరు ఇటువంటి మాటలు పడుతూ ఇక్కడే ఉండదలుచుకున్నారా ఆయన మద్రాసు వచ్చి మీ ఇద్దరితో నేను తనను ఎదిరించానని చెప్పుకున్నారా మీరిద్దరూ నమ్మారా కొత్తవారి మాటలు నమ్మారా ఇద్దరూ నవ్వుతున్నారు అతను యువకుడు ఎదిగాడు అందంగా ఉన్నాడు మాలతి అతని భుజాల వస్తున్నది పక్కనే నడుస్తున్నది ఆ నీరెండలో వాళ్ల ముఖాలు ఎర్రబడ్డ చెక్కిళ్ళు చూసి ఎవరైనా అపోహపడచ్చు ఆ చూసినవాడు భద్రం ఎదుటికి వచ్చేవాడే పక్కనే ఇద్దరున్నారు తెల్లవారుతుండగా మణికి జ్వరం జారి మేలుకుని హమ్మా ఆఖలిస్తుంది అన్నాడు జ్వరం వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు ఎదిచ్చినా వద్దు వద్దని నెట్టేశాడు మాలతి పాలు పోయించుకోలేదు వృధా ఖర్చులన్నీ ఆపేసింది తన ఒక్కెతికి వంట చేయ బద్దకించింది తెల్లవారింది పెరుమాళ్ళు కోడలు ఈ పాటికి పాలు తీసి ఉండవచ్చుననుకుని పాలు తెచ్చి కాచిస్తా పడుకుని ఉండమని గ్లాస్ తీసుకుని ఎదురుగా ఉన్న ఇంటికెళ్ళింది మణి మనీ పడుకొని ఉండలేదు లేచి తల్లి రాత్రి ఇచ్చిన బిస్కెట్ల పొట్లను చేత్తో పట్టుకుని దొడ్డి తలుపు తీసి దొడ్లోకి వెళ్ళాడు రైతు కోడలు పాలు తీస్తున్నది మాలతిని కూర్చోమన్నది ఆలస్యమైంది పాలు తీసుకుని ఇంట్లో అడుగు పెడుతూనే మంచం ఖాళీగా ఉండడం చూసి మణి అని కేకవేసి దొడ్డి తలుపు చూసి అటు వెళ్ళింది దొడ్లో లేడు ఇంటి చుట్టూ తిరిగింది పాల గ్లాసు మీద గిన్నె బోర్లించి తలుపు గొళ్ళెం పెట్టి ఇరుగు పొరుగిళ్ళు గాలించి వచ్చింది ఆ చుట్టుపక్కల ఒకసారి చిరుత కనబడగా మణి అమ్మా ఎంత పెద్ద పిల్లి అర్చకుడు అన్నాడు చిరుతను చూసి భయపడలేదని అప్పట్లో కొడుకు ధైర్యానికి మెచ్చుకున్నా ఈవేళ ఆ చిరుత మళ్ళా వచ్చి వేసుకుపోయిందేమోనని ఆలోచన వచ్చి మాలతి గుండెలు అవిసిపోయినాయి రివ్వున చిట్టడవిలోకి పరిగెత్తి సాగనార మొక్కల మధ్య చిట్టి పొదల మధ్య వెతికింది మళ్లీ ఇంటికొచ్చింది ఇంట్లోనే ఉన్నాడేమోనని లోపలికి వెళ్ళింది గోడకు తుపాకీ విల్లంబులు కోతి కనిపించినాయి బొమ్మలు పెట్టుకున్న ఆట వస్తువులన్నీ అట్లాగే ఉన్నాయి బయలుదేరింది గొళ్ళె ముంచుతుండగా రైతు కొడుకు కోడలు వచ్చి ఏమిటి అన్నారు మణి కనబడలేదన్నది వాళ్ళు వెతకడానికి బయలుదేరారు మాలతి పిచ్చి పట్టినట్టు ఊరంతా తిరిగింది మణిని చూశారా అని ఎరిగిన వాళ్ళని అడిగింది అందరూ తలొక మాట అన్నారు దయ్యాల కొంపలో ఉన్నావు దయ్యం మింగేసింది అన్నారు ఈ మాటు నీ మొగుడుస్తే ఒక్కతివే వెళ్ళాలి అన్నారు ఒక్కతేనే వెళ్ళను మణి దొరకందే వెళ్ళను ఏ మొహం పెట్టుకు వెళ్తాను వాడి కోసమే ఆయన వచ్చింది అన్నది అన్నం నీళ్లు లేకుండా నోరెండిపోయి గొంతు తడారిపోయి జుట్టు రిగిపోయి ఆ రోజల్లా తిరుగుతూనే ఉంది మణి మణి అని పిలిచి పిలిచి గొంతు బొంగురుపోయింది పొద్దుగూక వస్తున్నది రైతు కుటుంబం మాలతి కోసం ఎదురు చూస్తున్నారు పోయిందో తిండి తినలేదు పిచ్చెత్తలేదు కదా అనుకున్నారు సూర్యాస్తమయమైంది సర్కిల్ అజీజ్ తన తల్లికి ఒంట్లో బాగాలేదని కబురొస్తే వచ్చి చూసి మళ్ళీ క్యాంపు పని మీద వెళ్తుండగా తాయారమ్మ ఇంటి ముందుకొచ్చి జీప్ ఆగిపోయింది డ్రైవర్ దిగి బానేట్ ఎత్తి చూసి ఏదో సరిచేశాడు మూసేశాడు ఒక చక్రంలో గాలి లేదు జీప్లో నుంచి పంపు తీసి గాలి కొడుతున్నాడు కొంచెం ఆలస్యమయ్యేట్టున్నదని సర్కిల్ దిగి సిగరెట్ ముట్టించి మేడవైపు చూస్తున్నాడు పూల తీగలు మేడ మీదకి పాకి ఉన్నాయి పూల మొక్కలు వాటి మధ్య పిల్లలు పిల్లల మధ్య మణి కనిపించారు లోపలికి అడుగు పెడుతుండగా మణి చూశాడు అంకుల్ అంటూ వచ్చి చేయి పట్టుకున్నాడు ఇక్కడున్నావెందుకు అమ్మ వచ్చిందా అన్నాడాయన రాలేదు నన్ను వీళ్ళు పోనీయటం లేదు అమ్మ వెతుక్కుంటూ ఉంటుంది అమ్మ దగ్గరికి పోతా అక్కడున్న పిల్లల్ని చూపించాడు తాయారమ్మ బయటకొచ్చింది చేతిలో పళ్ళెం దానిలో తీపి కారము టిఫిన్ ఉన్నది యూనిఫారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని చూసి గతుక్కుమన్నది నవ్వు ముఖాన పులుముకున్నది సర్కిల్ వేసే ప్రశ్నలకు తడబడుతూ తలా తోకా లేకుండా సమాధానాలు ఇచ్చింది వాళ్ళమ్మే నా దగ్గర దింపెళ్ళింది ఆమె పెంచలేదుట అని ఒకసారి ఆమె వంట మనిషిగా వెళ్తుంటే నేనే అడిగితే ఇచ్చింది అని మరొకసారి ఆహా వాడెవడో ఎత్తుకుపోతుంటేనూ అని ఇంకొకసారిను సర్కిల్ ఒక్కసారి ఆమెను చూసి మణిని వెంట పెట్టుకొచ్చి జీపెక్కాడు జీప్ స్టార్ట్ అయింది ఆయన అడిగిన మీదట మణి పొద్దున దొడ్లోకొచ్చి తల్లి కనబడితే అటుగా వెళ్తుండగా ఒక మనిషి పిలిచి ఎత్తుకుని వచ్చి ఇక్కడ దింపాడని ఎన్నిసార్లు అడిగినా వీళ్ళేదో తినిపించి ఆడించి మరిపించాలని చూశారని అన్నాడు నిన్ను తీసుకెళ్లిన మనిషిని గుర్తుపట్టగలవా అన్నాడాయన వాడు చెప్పిన మాటల వల్ల ఆలీ అని తెలిసింది బాగానే చెప్పగలిగాడు జీపు ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళలేదు అదుగో అమ్మా మణి చెయ్యి చాపి చూపించాడు డ్రైవర్ బ్రేక్ వేశాడు హెడ్లైట్స్ వెలుతురికి అవతలి వారు అవతలి వాళ్ళు కనిపించక మాలతి పక్కకు తొలగి నించున్నది లైట్లు ఆరిపోయినాయి సర్కిల్ చేతుల్లో నిలవక గబగబా దిగి వచ్చి తల్లిని వాటేసుకుని అమ్మా నా కోసం వెతుక్కున్నావా అన్నాడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు కొడుకును గుండెలకు హత్తుకుంటూ మాలతి అడిగింది నేను వెళ్ళలేదు నన్నెత్తుకు వెళ్ళాడు మరీ తాయారమ్మా గదిలో ఉంచి రానియక అవి ఇవి తినమని బలవంతపరిచింది అంకులు రాకపోతే వాళ్ళు నన్ను వాళ్ళు కాదు తల్లి జుట్టు సరిచేస్తూ అన్నాడు మాలతి నీరసంతో నించోలేక పక్కనున్న సర్వే రాతి మీద కూర్చోబోయింది మణి నుంచి దిగాడు సర్కిల్కి నమస్కారం చేసింది నోట మాట రాలేదు ఆయన జీప్ దిగి వచ్చి నడుమున ఉంచుకొని మాలతి పొందిన ఆనందాన్ని చూస్తున్నాడు మాల ఈ ఈవేళన్నా నన్ను నమ్ముతావా నీ మీద కానీ మణి మీద కానీ నాకు ఎటువంటి దురాలోచన లేదని ఆనాడు పిస్టల్లో గుళ్ళు లేవంటే నువ్వు నమ్మలేదుట మణిని తీసుకెళ్ళి నీకింత బాధ ఎవరో తెలిసింది వాడే నన్ను పురికొల్పి ఎందుకు కారకుడైనాడు నేను వాడిని తీసేశాను అప్పటి నుంచి వాడికి నౌకరి దొరకలేదు రెండుసార్లు పట్టుబడితే నా నౌకరిని వదిలేశారుట ఈ మాట వాడిని వదిలేదలేదు మాలతి తల ఎత్తి ఆయన కళ్ళల్లోకి చూస్తూ నాకు మీ మీద ఎటువంటి దురభిప్రాయం లేదు స్వతహాగా మంచివారని నేనంటూనే ఉన్నాను నా మాటలు ఇవాళ నిజమైనయి సమయానికి మీరు కలగజేసుకొని వెంటబెట్టుకుని రాకపోతే నా కొడుకు నాకు దక్కేవాడా ఆ పేద నౌకర్ని వదిలియండి ఆకలి ఏ పని చేయించదు అన్నది నేను వదిలితే అల్లా వదులుతాడా నిన్ను ఇంటి దగ్గర దింపి వెళ్తా పదా అని నీరసంగా ఉన్న మాలతిని అని నీరసంగా ఉన్న మాలతిని జీప్లోకి ఎక్కించేందుకు భుజాల చుట్టూ చేతులు వేయబోయినాడు అప్పటికే పొద్దున మధ్యాహ్నం మాలతిని మాలతిని చూసిన వాళ్లలో కొంతమంది వాళ్ళ చుట్టూ చేరారు పెరుమాళ్ళు కోడలు కూడా వచ్చారు కృతజ్ఞతాభావంతో మాలతి వంక చూస్తూ నమస్కారం చేసింది రైతు కోడలొచ్చి పోదాం అన్నది వీరితో వెళ్ళగలను అన్నది మాలతి మా మిస్సెస్ నన్ను బాగా పట్టుకున్నది అన్నాడు నాకు కావలసింది కూడా అదే అన్నది మాలతి అటుగా వస్తున్న భద్రం ఈ జనమేమిటోనని అటువైపుగా చూడటం జరిగింది సర్కిల్ నవ్వుతూ నవ్వుతూ ఉన్నాడు మాలతి ఆయన వంక చూస్తున్నది భద్రం తన పన్ను ముగించుకుని ఇందాక చూసి వెళ్ళిన ఇల్లు గుర్తు చేసుకుని గుర్తు తెచ్చుకుని చేరగలిగేటప్పటికి తుమ్మి దాటింది అప్పుడే రైతు బ్రతిమాలి మాలతి చేత ఏదో తినిపించి వెళ్ళాడు మణి పాలు తాగి పడుకున్నాడు వాడికి ఐదో ఏడు వచ్చింది పెద్ద పెద్ద ప్రశ్నలు చిన్న చిన్నవి అడుగుతూనే ఉంటాడు తల్లిని తల్లి తనకై ఎంతగా వెతికి ఏడ్చింది తెలుసుకున్నాడు ఈ పాడు ఇంట్లో ఉండటం వాడికి ఇష్టం లేదు తల్లి సంతోషంగా ఉండకపోవటం తాము నుంచి గమనిస్తూనే ఉన్నాడు బడికి వెళ్ళినప్పుడు మా అప్ప పేరు చెప్తే అటెండెన్స్ తీసుకుని నాలుగో క్లాస్ చదివిస్తానని అన్నాడు ఆ సంగతే తల్లితో అన్నాడు చెప్పడమైతే అప్ప పేరు ఊరు అన్నీ చెప్పింది కాని ఆ రోజు అన్నం తినక ఎవరో ఏడుస్తూ వస్తే వేసేసింది తన చీర జాకెట్ కూడా ఇచ్చేసింది ఆ వచ్చిన మనిషి చేతిలో చిన్న పాప ఉన్నది తనకు కథలు చెప్పలేదు పాట పాడలేదు ట్యూషన్ కూడా చెప్పరని పంపివేసింది ఆ అప్ప ఎప్పుడొస్తారు రాగానే మనం ఆయనతో వెళ్ళిపోదాం ఇక్కడ ఉండొద్దు అన్నాడు సరేనన్నది అప్ప ఎలా ఉంటారు అన్నాడు అప్పుడొకసారి వస్తే నువ్వు ఆడుకున్నావు ఆయనతో జ్వరం వస్తే వెళ్ళొద్దు ఉండిపోమన్నావు హాయనే అన్నది వాడికి చాలా సంతోషం కలిగింది మరి ఉండిపోలేదేమి అని అడిగాడు అన్నాడు ఆయన్ని గౌరవంగా చూడలేదని వెళ్ళారు అన్నది మళ్ళా ఎప్పుడు వస్తారు అన్నాడు తొందరలోనే వస్తారు అన్నది నేను గుర్తుపట్టగలను నేను బాగా చూస్తాను అన్నాడు కథ చెప్పమన్నాడు పోనీ పాట పాడమన్నాడు ఇప్పుడు రా మా ఇంటి తాకా రామా దాకా అని పాడుతుండగా వచ్చాడు భద్రం తలుపు తీసే ఉన్నది దీపం వెలుగుతున్నది గడపలో నించున్నాడు పాట పూర్తయింది మణి చూశాడు అమ్మా ఎవరో వచ్చారు లేచి కిందకు దిగి నించున్నాడు ఎవరు మంచం మీద నుంచి లేచి నుంచున్నది దీపం బల్ల మీద ఉండటం వల్ల అతను బాగా కనిపించాడు అడుగు ముందుకు వేశాడు ఇక్కడితో పన్నెండవ భాగం పూర్తి అయింది సీరియల్లో ముగింపు భాగం మిస్ అయింది అది లేకుండానే బైండింగ్ చేసేశారు నేను విధి విధానం దొరికినందుకు ఎంత సంతోషపడ్డానో ఈ ముగింపు గురించి అంత నిరాశపడ్డాను అయినా చదవాలనే అనిపించి ముందుకు సాగాను తర్వాత తర్వాత మళ్ళీ ఎప్పుడైనా దొరికినా ఈ ఆఖరు భాగాన్ని తప్పకుండా వినిపిస్తాను ఇది చిత్రమైన పరిస్థితి సాధారణంగా ఎదురు కాదు మనం ఏదైనా సినిమాకు వెళ్తే ప్రారంభం మిస్ కావటం అందు గురించి కాస్తైనా నిరాశపడటం అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది కానీ చిత్రం ముగింపును మిస్ అయ్యే పరిస్థితి సాధారణంగా ఎవరికి రాదు ఒక శ్రోత ఆ పుస్తకాన్ని తాను చదివినట్లు అది పుస్తక రూపంలో తన వద్ద ఉన్నట్లు అన్నారు ఆమె ద్వారా నాకు ఆ పుస్తకం అందితే ఈ చక్కని కథకు సంపూర్ణత్వం కలుగుతుంది అని ఆశిస్తున్నాను ప్రస్తుతానికైతే నాకు గుర్తున్న ఒకటి రెండు విషయాలు చెప్పి కథను ముగిస్తాను భద్రం ఇంటికి వచ్చాడు కదా హేమ అప్పటికి ఎనిమిది నెలలుగా అత్యంత దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ అతి లేమిలో దయనీయంగా బ్రతుకుతూ ఉంది నిస్సహాయ స్థితి లేమి అవమానాలు అన్నీ తారస్థాయికి చేరినాయి భార్యాభర్తలు కొడుకును దగ్గరుంచుకొని నిశ్చింతగా మాట్లాడుకుంటారు భద్రానికి పరిస్థితులన్నీ అర్థమవుతాయి అప్పటి ఆ భార్యాభర్తల సమాగమపు ఆనందాన్ని బిడ్డను దగ్గర ఉంచుకొని వారు పొందిన సంతృప్తిని ఆ ఘట్టాన్ని ఎవరికి వారు చక్కగా ఊహించుకోగలరు బిడ్డ నిద్రపోయాక భార్యాభర్తల సంభాషణ క్రమంలో మధ్యలో మాలతి దేనికో అలిగి నేను మీతో రాను అంటుంది ఎందుకు వస్తావులే ముసలివాణ్ణి అయిపోయాను నూనూగు మీసాలు లేవు అంటూ ప్రొద్దున చూసిన సదాగోపాన్ని ఉద్దేశించి అంటాడు పోలీస్ ఆఫీసర్ని కాదు జీపు వగైరా హంగుల్ లేవు అని కాబోలు మళ్లీ అంటాడు మాలతి మొదట గతుక్కుమని తర్వాత నవ్వేస్తుంది నాపై ఈ ఆరోపణలు కూడానా అంటుంది స్వంత ఊరికి అతడి ఇంటికి రానని షరతు పెడుతుంది ఇంత చిక్కిపోయావేమని భద్రం హేమని అడుగుతాడు ఆమె కష్టాలని కొడుకు నోటి వెంట వింటాడు మణి తండ్రితో అత్యంత ఆనందంగా మాట్లాడతాడు కథ సుఖాంతమైంది ఇంతవరకే నేను చెప్పగలిగింది ఇక్కడితో ఈ కథను ముగించుకుందాం మరొక మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా నాకు సెలవిస్తారా